బలం దీన్ని వ్రాసిన వారు ఎస్ విజయలక్ష్మి గారు శంకర శాస్త్రి ఏ పని చేయాలన్నా పంచాంగం చూసి లెక్కలు గణించి మంచి ముహూర్తం పెట్టుకుని ఆ పని మొదలు పెట్టేవాడు అలా ముహూర్తం పెట్టి చేసే పనులన్నీ సక్రమంగా జరిగేవి కావు మంచిగా జరిగితే అనేవాడు అది సరిగా జరగకపోతే తనకి అదృష్టం కలిసి రాలేదని అనుకునేవాడు ఓ రోజు జమీందారు గారు శంకర శాస్త్రిని రమ్మని కబురు పెట్టారు ఆ ఊళ్ళో ఇంకా ఎందరో బ్రాహ్మణులున్నారు కానీ జమీందారు గారు ఎందుకో శంకర శాస్త్రి చేతనే కొత్త భవనానికి ముహూర్తం పెట్టించాలని కబురు పంపించారు ఆ వచ్చిన మనిషితో మంచి సమయం చూసి వస్తానన్నానని జమీందారు గారితో చెప్పమన్నాడు ఆ మనిషటు వెళ్ళగానే పంచాంగం తీసి ముందేసుకున్నాడు ఓ గంటసేపు గుణించి సాయంత్రం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు శంకరశాస్త్రి తీరా అనుకున్న సమయానికి వెళ్ళాలనుకుని బయటకు వచ్చాడు అంతలో పక్కింటి బామ్మగారు తెల్ల పంచెను నెత్తిన కప్పుకుని ఎదురు వచ్చింది అశుభం అనుకుని ఇంట్లోకొచ్చాడు శంకరశాస్త్రి ఇంక ఈ రోజుకి తను వెళ్ళలేడు అందుకని మరుసటి రోజు వెళ్ళాలనుకుని మళ్లీ పంచాంగం చూశాడు మరుసటి రోజు మంచి సమయం చూసుకొని బయలుదేరాడో లేదో నల్లపిల్లి ఎదురొచ్చింది వెధవ పిల్లి అనుకుంటూ వచ్చేశాడు మళ్లీ పంచాంగం చూశాడు ఈసారి నాలుగు రోజుల వరకు సరైన ముహూర్తం దొరకలేదు ఆయనకి నాలుగో రోజుకి జమీందారు గారింటికి వెళ్లేటప్పటికీ గారు మీకీ మధ్యన కాస్త అహంకారం వచ్చినట్లుందే కబురు పంపిన ఐదు రోజులుగా వచ్చేది అందుకే నిన్ననే రామశాస్త్రుల వారిని పిలిచి కొత్త భవనానికి ముహూర్తం పెట్టించాను అన్నాడు జమీందారు గారు జమీందారు గారికి క్షమాపణ చెప్పుకుని బయటపడ్డాడు శంకర శాస్త్రి ఏడుపు మొహంతో కథ కంచికి మనం ఇంటికి హలో ఫ్రెండ్స్ ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్